ಅಂದ್ರೀ ಶನಾರ್ಧರಲ್ಲ గీయాల కూడా వార్తాపత్రికల్లో ముచ్చట్లను పట్టుకొని వచ్చిన గీ ముచ్చట్లను స్పాన్సర్ చేస్తున్న వారు ఎస్జీ కన్సల్టెన్సీ నీట్లో సీట్ రాకపోయినా ఎంబీబీఎస్ జీయాలనుకునే పొరగాలు గివిలని సంప్రదించండి కో స్పాన్సర్ బై గురు ఆయిర్ కేర్ మోకాళ్ళు కీళ్ళు వెన్నుపూసలు మెడ మెడనరాలకు సంబంధించి శస్త్రచికిత్స అవసరం లేకుండా ఆయుర్వేదంలో సరికొత్త వైద్య విధానం కావాలంటే గివిలని సంప్రదించండి ఇవాళ వార్తాపత్రికలో మంచి మంచి ముచ్చట్లు ఉన్నాయి అబ్బా గవేందంటే అయ్యేమో లాగి లంపకాయ కొడితే కొడుకేమో ఆయింటిమెంట్ పూస్తాడు గిదేం దక్కో ఏం కొట్టిండంటే ఇక రాజ్యాంగం మార్చాలి అంబేద్కర్ విలువ యొక్క అంబేద్కర్ విలు ఇవ్వకుండా అయ్యే మాట్లాడతాడు కొడుకేమో పట్టేందుకు పూలమాల లేచి అంబేద్కర్ విగ్రహానికి దండం పెడతారు వీళ్ళదేందో ఏందో అస్సలకే అర్థం కాదు అసలు ఏమైంది కేసీఆర్ సార్కి భ్రమించినట్టు చేస్తాడంటే ఊకో గిదంతా పీకే డైరెక్షన్లో జరుగుతుంది ఆగు ఇక రెండు మూడు నెలలు అయితే ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే ఉంటాడో ఊడతాడో అనేది కూడా తెలుస్తుంది అని కొంతమంది చెప్తారు ఇక దీంతో పాటు కేసీఆర్ సారు సారీ చెప్పాల్సిందే చెప్పకుంటే ఊరుకునేది లేదంటారు కొంతమంది ఇట్లా ఒకటి కాదు రెండు కాదు అస చాలా వార్తలు ఉన్నాయి తప్పేంది రాజ్యాంగాన్ని కేసీఆర్ సార్ మార్చమంటే తప్పేంది మా కేసీఆర్ సార్ ఏం చెప్తే గదే రాజ్యాంగం మారుస్తే ఏమైంది ఇక కొత్త రాజ్యాంగాన్ని రాయడానికి ఫామ్ హౌస్లో ఒక నెల రోజులు కూర్చుంటాడని ఇక చాలా మంది కడియం శ్రీహరితో పాటు సుమన్ సార్తో పాటు మస్తు మస్తు ఎమ్మెల్యేలు సమర్థించుకుంటూ వస్తారట మరి స్వామి కృపకోసవా లేకపోతే తప్పును సమర్థిస్తూ ఇక జరిగిన ఘోరాన్ని తప్పిపుచ్చుకునేందుకు అర్థం కావట్లేదు కానీ ఇట్లా చాలా అయితే ఉన్నాయి అన్నీ ఆలస్యం చేయకుండా చూద్దాం ఫస్ట్ ఇక నమస్తే తెలంగాణ అన్న మేమే దేశంలో లేవా అన్నో బయట దేశంలో ఏడైనా ఉన్నారా ఏంది అంటే గప్పుడెప్పుడో ఒక ఎమ్మెల్యే అని ఉండే ఈ తెలంగాణని రాష్ట్రంగా కాదు ఒక దేశంగా చేయాలి అని గదేమన్నా యాడ్ చేస్తున్నావే ఏంది గట్ల దేశంలో లేవా దేశంలో లేవా అని ఆ ఎమ్మెల్యే గప్పుడేమో ఆయన గీ రాష్ట్రాన్నే దేశం చేయాలంటాడు నువ్వేమో దేశంలో లేవా అని అడుగుతాడు అయ్యేమో కొత్త రాజ్యాంగం తీసుకురావాలంటాడు దీన్ని బట్టి మీరు ఏం చేద్దామనుకుంటారు ఈ తెలంగాణను భారతదేశం నుంచి ఎడకొడదామనుకుంటారా ఏంది ఏం పాడో ఏమో తెలంగాణ భారత్లో భాగంగాదా మోదీ దేశానికి ప్రధాన కా అన్న ప్రధాని దేశానికే ఉంటాడు కదన్నా గదేం ప్రశ్న అన్న అంటే ఎందుకు అడిగినవా అని నాకు డౌటు నిధుల విషయంలో రాష్ట్రానికి మొండి చెయ్యి కేంద్రం సహకరించకున్నా రాష్ట్ర అభివృద్ధి ఆగదు అబ్బా గుండె గుబేలు అన్నదన్న రాష్ట్ర అభివృద్ధి ఏడన్నో ఏం అభివృద్ధి ఏం అభివృద్ధిగో కేంద్ర ప్రభుత్వానికి ఇక చెప్తాన్నావబ్బా మీరు సహకారం చేసేది ఏంది ఎవరు చేయమన్నారు మిమ్మల్ని సహకారం బోడి సహకారం మీ సహకారం మాకు కావాలా ఏంది ఇక సాగు నోట్లో పెట్టి తీసుకొచ్చిన అయ్యక రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలో తెలియదా నీళ్ళు కాళేశ్వరం ప్రాజెక్ట్ కడతాం భగీరథ ప్రాజెక్ట్ అంటాం గా ప్రాజెక్ట్ అంటాం గీ ప్రాజెక్ట్ అంటాం హైదరాబాద్ నడివడ్డు అల్వాల్ లాంటి ప్రాంతాల్లో నల్లాలు ఉండవు ఇంటికో నల్లా ఇస్తామని చెప్తాం నాలుగు డ్రమ్ములు ఇస్తాం వారానికి ఒకసారి ఇచ్చే నీళ్ళను పట్టుకోవడానికి చెప్పండి ఇంత అభివృద్ధి మీ సహకారం లేకున్నా ఎంత బాగా చేసిండో చూసిండ్రా నియామకాలు ఇక దేశంలో పదిహేను లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటే అంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు సంబంధించి పదిహేను లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటే మా ఒక్క తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయో చెప్పండి ఆ లెక్క తెలుసా ఏంది అన్న అన్నొకడు చెప్తాడు ఒకటి చెప్తాడో అధికారులు ఒకటి చెప్తారు గా లెక్కలు చెప్తే అసలు విషయం బయటకు వస్తుంది కాబట్టి అస్సలు అధికారులతో దీనికి సంబంధించి సర్వేలు చేపిస్తూనే ఉంటాం చెప్పండి దీనికి మీ కేంద్ర సహకారం కావాలా పంటలకు సంబంధించి రుణమాఫీ చేయండి అని మీరు చెప్తారు మేము చేస్తామా దీనికి మీ సహకారం కావాలా చెప్పండి నిరుద్యోగ బృతికి మీ సహకారం కావాలా చదువుల కోసం మీ సహకారం కావాలా ఫీజు రియంబర్స్మెంట్కి కావాలా స్కాలర్షిప్కి కావాలా ఆడవాళ్ళ అభివృద్ధికి కావాలా లేకపోతే దేనికి కావాలి చెప్పండి ఇవన్నీ తెలంగాణ రాష్ట్రంలో ఎంత అభివృద్ధి చెందినయో పక్క రాష్ట్రాలు వచ్చి చూసి నేర్చుకోవాలి ప్రజలందరూ రైతులందరూ కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తుంటే వరి ఎట్లా పండించాలి అనేది ఫామ్ హౌస్కి పోయి నేర్చుకోవాలి గిలాంటి రాజకీయం గిలాంటి మాటలు గిలాంటి తెలివితేటలు చెప్పండి బై భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికైనా ఉందా మా ముఖ్యమంత్రి సార్కి తప్ప గలాంటి ముఖ్యమంత్రి ఎంత గొప్పోడు చెప్పండి ఆడకూతురు ఆడకూతురులో మానం కోరుకున్నాడని ఇగో అయ్య కాదు కదా కొడుకు కదా కోరుకుంది అయ్య మాత్రం మా పార్టీ వాడే ఎమ్మెల్యేగా ఉండాల్సిందే ఇక అయ్యను మాత్రం కదిలియొద్దు కొడుకును మాత్రం ఏదైనా అట్లా సస్పెండ్ చేసేయండి గది పక్కకు పంపించండి గట్ల కోరుకునే ముఖ్యమంత్రి ఏ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఉంటాడా ఇగో ఎన్నికలు వచ్చినాయి నిరుద్యోగ గుర్తిస్తా అని చెప్పు ఇగో యాభై వేలు ఉద్యోగాలు అని చెప్పు బై అయిపోయిద్ది అయిపోయిన తర్వాత గొర్రెలు కాసుకోండి బై బర్రెలు కాసుకోండి గిట్ల చెప్పే ముఖ్యమంత్రి దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఉంటాడా అరే అభివృద్ధి వచ్చి మా ముఖ్యమంత్రి సార్ దగ్గర నేర్చుకోండి ఫామ్ హౌజుల్లో వరెట్ల పంపి పండిపించాలి ఎకరాలు భూములు ఎట్లా కొనాలి కుటుంబంలో ఎంతమందికి ఏమంటారు పదవులు కల్పించాలి ఎంతమంది మంత్రులను చేయాలి ఎంతమందిని కాబోయే ముఖ్యమంత్రులుగా ప్రకటించాలి వాళ్ళ ఆస్తులు ఎలా కూడబెట్టుకోవాలి చుట్టుపక్కల ఇవన్నీ ఎట్లా చేసుకోవాలి అభివృద్ధి అంటే ముఖ్యమంత్రి కుటుంబానికి కేర్ ఆఫ్ అడ్రస్ అనే విధంగా ఉండాలి అనేది ఏ ముఖ్యమంత్రి అయినా చేస్తాండి ఆ దేశంలో మా ముఖ్యమంత్రి సారే కదా ఆదర్శం కాదంటారా ఏంది ఉద్యోగాలు ఇవ్వరు కానీ పిల్లల్ని రెచ్చగొడతారు అవు అస్సలు ఇగో బీజేపలు గ్రామంలోకి వచ్చిందనుకో కర్రలు తీసుకొని కొట్టండి రా ఇటుక తరిమి తరిమి కొట్టండి మనమే మనమే కదా నేర్పించేది స్కూల్ రియం ఫీజు రియంబర్స్మెంట్లు ఉండవు స్కాలర్షిప్లుండో ఉద్యోగాలుండవు కానీ కర్రలు పట్టుకొని కత్తులు పట్టుకొని ఎంపీల మీదకి జనాల మీదకి అందరి మీదకి ఎట్టబోవాలో చాలా బాగా నేర్పుతున్నాం కదా చాలా బాగా రెచ్చగొడుతున్నాం అనమాట కేంద్ర సర్కార్పై మంత్రి కేటీఆర్ ధ్వజం నా సావిరంగా మస్తు ధ్వజమెత్తిండు అబ్బో ఇక ఆయన ఇట్లంటే గడగడగడలాడిచ్చిండు ఇక గడగడగడతా కరెక్టే పోలీస్ అన్నలు ఏంది గుంపు మాస్కులేవి ఏంది కథాకార్ కాని కోవిడ్ ఆంక్షలు ఎత్తేసి ఏంది తెలంగాణలో లేవా ఇప్పుడు గుంపులు గుంపులుగా జనం ఉండొచ్చా తప్పులేదా మరి జనం ఏందగో స్క్రీన్ మీద కూడా మంచిగా చూపిస్తాను మాస్కులు కూడా లేవు వాళ్ళకి అంటే కేటీఆర్ సార్ వస్తే మాస్కులు లేకున్నా ఏం కాదు లేకపోతే మీరు తీసుకొచ్చిన జీవోలు ఏం కాదు లేకపోతే మీరు తీసుకొచ్చిన ఆంక్షలు ఏం కాదా వాటన్నిటిని పక్కదో పట్టిస్తారా ఇక చెప్పండి ఇగో గిలాంటి గిలాంటి ఏమంటారు దీన్ని చెప్పిండు మా అన్న చాలా పెద్ద మాట చెప్పిండు అక్కడ అట్లా అభివృద్ధి ఆలోచన అంటే ఆలోచన గిట్లా చట్టాలను కూడా గుప్పెట్లో పెట్టుకొని మనకు అనుగుణంగా మార్చుకోవడం ఎవరు వాళ్ళ ఆయన సాధన ఇద్దా మా కేటీఆర్ అన్నది చూసి నేర్చుకోండి చెప్పడం చాలా గొప్పలు చెప్పాలి అరవై మాస్కులు లేకుండా గీ గుంపులేందురా అని అడగొద్దు గట్ల గుంపులు గుంపులు వేసుకొని టీఆర్ఎస్ జెండాలు పట్టుకొని జనాలు కనిపించడం కోసం ఇంకా మేము ఉన్నామని చెప్పించుకోవడం కోసం జనాల ఆరోగ్యాలతో ఆడుకోవాలి తప్పలేదు పోలీసు వాళ్ళందరూ ఇప్పుడు నల్ల దారాలు నల్ల ఏమంటారు త్రిబ్బళ్ళు కంటికి గట్టుకొని కూర్చున్నారబ్బా గ వాళ్ళకి కనబడట్లేదు గది గంతమంది గుంపులు గుంపులు మాస్కులు లేకుండా ఉంటే వాళ్ళకి కనబడట్లేదు వీళ్ళకి ఏం కనబడుతుంది తెలుసా ఓ వంద మంది వెళ్ళిన గుంపులో ఓ పదమూడు మంది దళితులు బంగారం దొంగతనం చేసింది గ పదమూడు మంది వాళ్ళని మస్తు ఐడెంటిఫై చేస్తారబ్బా పోలీసు వాళ్ళు ఎవరి మీద కేసులు ఎలా పెట్టాలి అనేది మస్తు అబ్బా పోలీసులు అందులో కళ్ళు లేని వాళ్ళు ఉన్నారా వికలాంగులు ఉన్నారా మానసిక వికలాంగులు ఉన్నారా అనేది వదిలేసి ఇంటికి పోయి కూర్చోండి అని చెప్పి పరారీలో ఉన్నట్టు కేసు రాయడం మాలావు ఉదలుస్తుంది అబ్బా మన పోలీసు వాళ్ళకి కానీ ఇలాంటివి అసలు కనబడవు ఎందుకంటే ఇక్కడ ఎవరు సారు సారు కొడుకు ఇక రేపు రాజ్యాంగానే రాయొచ్చు రాష్ట్రాన్ని కొత్త దేశంగానే మార్చొచ్చు అప్పుడు మన ఏమంటారు కలెక్టర్ సార్కి ఎమ్మెల్సీ చేసిండు కదా ఇంకా అట్లకి పోలీసు సార్లలో మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఎంపీలను చేయొచ్చు ఏదైనా జరగవచ్చు కాబట్టి ఇలాంటివన్నీ పట్టించుకోరు కదా సారు పోలీస్ సార్లే చెప్పాలి సమాధానం ఇక మరి అంటేనేమో అంటారు అంటారు చేసే పనులేమో గిట్లుంటాయి ఇక గిదంతా ఒక అయితే ఇంకో విచిత్రం చూపిస్తాబ్బా నేను ఇప్పుడు మీకు గిదైతే చాలా బాగుంది బోడుప్పల్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేస్తున్న కేటీఆర్ సారు చిత్రపటంలో పక్కన మల్లారెడ్డి సారు కూడా ఉన్నారు కేటీఆర్ సారు ఎందుకు సారు అంబేద్కర్ సార్కు పూలమాలేశ్ అంటే రీజన్ ఏంది అని అడుగుతున్నా అయ్యేమో ఏ అంబేద్కర్ ఏం రాసిండు రాజ్యాంగం ఆ రాజ్యాంగం బాలే నేను రాస్తా రాజ్యాంగం రాయాల్సిందే ఇగో సవరణ కూడా కాదు చెప్తాన్న రాజ్యాంగం అది మొత్తం దీసి పక్కన పడేసి కొత్త రాజ్యాంగం రాయాలి తెలంగాణ సృష్టికి కర్త కర్మ క్రియా కల్వకుంట్ల కుటుంబం ఎట్లయిందో రేపు రాజ్యాంగం అంటే కూడా కర్త కర్మ క్రియా కల్వకుంట్ల కుటుంబం కావాలా అదే ప్రగతి భవను ఆలో మనం అడుగు పెట్టంగానే అంబేద్కర్ బొమ్మ తీసి పక్కకు పడేసి కేటీఆర్సార్ బొమ్మ వచ్చి సార్ బొమ్మ పెట్టినని చూసినవా అగో గట్ల ఐదు వందల ఎత్తున్న విగ్రహాన్ని కడతామని చెప్పి పక్కకు పడేసి ప్రతి ఊర్లో ఒక సార్ విగ్రహం పెట్టించిన చూడు అగో గట్ల దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం శాత కాదు నా వల్ల మాత్రమే నాకున్నంత జ్ఞానం దళితుడికి లేదు అని తోష్పడేసి ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నారు చూడు అగో గట్లనే ఒక ఉప ముఖ్యమంత్రి స్థానంలో దళితుడి నుంచి ఏ గీనె కరెక్ట్ కాదు గినంతా ఏమంటారు అవినీతి చేసే మనిషి వద్దు అని దాని నుంచి పీకేష్ణ చూడు గట్లనే ఇక మూడెకరాల స్థానంగానే ముచ్చబిడ్డలతో చప్పట్లు కొట్టేసి మంచిగా నాకు ఓటేస్తే మూడెకరాలా ఏడుంది భూమి ఇగో నాకు ఎన్ని వందల ఎకరాలు ఉందని అడగొద్దు నా మంత్రులకు ఎనిమిది వందల ఎకరాలు ఉందని అడగొద్దు కానీ దళితులకు ఈయనకైతే మూడు ఎకరాలు లేదు అంటూ మూడు ఎకరాలు ఎగనామం పెట్టి చూడు గట్లనే ఇక గా తర్వాత ఇక ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లు ఇస్తున్న ఏవైతే లోన్లు సబ్సిడీ లోన్లు ఉన్నాయో దానికే కొత్త పేరు పెట్టి గీడ అమ్మి రెండు వందల రెండు వేల కోట్లు దొబ్బేసి కలెక్టర్ అకౌంట్లో పెట్టి దళితులకు పది లక్షలు అని చెప్పి మళ్ళీ బర్లు గొర్రెలు కాసుకోండి అయ్యా సారు నువ్వు బర్లు గొర్రెలు ఇస్తున్నావు మేము ఉండడానికే జాగలేదు వాటిని ఎక్కడ పెట్టాలంటే ఇగో తీసుకుంటా తీసుకోండి లేకపోతే లేదు అని చెప్పి చూడు ఇక గట్నే దళితుడిని కారులో తిప్పుతా అని చెప్పి ఇప్పటికీ వాళ్ళ వాడ దాటి బయటికి రానియట్లేడు చూడు గట్లనే గట్ల గన్ని ముచ్చట్లు చెప్పి గా దళితుల పక్షాన ఉన్న అంబేద్కర్ సార్ అంటే గా రాజ్యాంగం రాసిన అంబేద్కర్ సార్ అంటే అయ్యేమో గన్ని చెప్తాడు నువ్వేందే ఈ వేస్తున్నావు అయ్య విగ్రహం అనుకున్నావా ఏంది కాదు 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 ఇది అంబేద్కర్ సార్ విగ్రహం యాదు మర్చినట్టున్నావు ఇగో ఏమనుకోకు గిది అయ్య విగ్రహం అనుకోని పాపం నమస్తే తెలంగాణ అన్న రాసిండు కానీ అంబేద్కర్ సార్ విగ్రహం అంటే బొమ్మ వేసేటోడే కాదు ఎందుకంటే అయ్యా కొడుకుల మధ్య జగడం జరిగిందా అనుకుంటారు గిరి చూస్తే గాయనేమో మొత్తానికి మార్చాలంటాడు కొడుకేమో గిట్ల చేస్తాడు గి గివీళ్ళిద్దరి మధ్యనే ఏమన్నా జగడం వచ్చిందా ఏంది అనుకుంటారు కాబట్టి చూసుకో అన్న ఎంత ప్రేమ ఎంత బాగా గుర్తొచ్చిందో అంతే అంటారు గిల్లి జోలపాట్టం అంటారు తెలుసా గట్టిగా గిల్లుతారట గ తర్వాత ఎవరైనా నలుగురు వచ్చి చూసేసరికి అయ్యో ఏడుస్తుందా జో 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 అమ్మా అంటారట గట్లుంది గిల్లి జోలబాడే వ్యవహారం సారేమో రెండున్నర గంటల పాటు ఏకదాటిగా దేనికోసం మాట్లాడుతుండో ఎవరి కోసం మాట్లాడుతాడో ఏం టార్గెట్గా మాట్లాడుతాడో అర్థం కాదు కాసేమో కాసేపేమో చిన్న జీవస్వామి గురించి మాట్లాడే కాసేపేమో ఇంకా దేని గురించో మాట్లాడే అసలు సంబంధం లేకుండా చెప్పాలనుకునేది ఏంటో తెలవకుండా బడ్జెట్ ఒక దేశానికి బడ్జెట్ మొత్తం చెప్పడానికి చెప్పిన టైంకి రెండింతలు తీసుకొని మరీ మాట్లాడే ఏందయ్య గా ఆ మాటల్లో ఉంది అంటే పీకే సారు ఇసువంత ఇచ్చిండట ఏ ఉఖో నువ్వు ఇంత ఇస్తే చాలు భావి నీకు ఇంత సాగది సాగు అని సాగదియబోయే బొక్క బొర్రలో పడ్డాడట మరి పడ్డందుకు జోల వాడాలి కదా అందుకే కొడుకుతో వాడిపిస్తాడట గిట్ల రాజ్యాంగం విలువ తీసేసి ఓ పక్క నుంచి పక్క పేజీలోనే ఇలా ఖచ్చితంగా మా సార్ చెప్పింది తప్పేంది మార్చాల్సిందే ఇక చూడు అయిపోయింది వీళ్ళు ఉద్యమానికి వారసులు అయిపోయింది ఇప్పుడు అంబేద్కర్ వారసులట సారు అంబేద్కర్ వారసులు అంటే అంబేద్కర్ సారు ఆశయాలను జనాల్లోకి తీసుకెళ్లేటోళ్ళు కానీ అంబేద్కర్ సార్ రాసిన రాజ్యాంగాన్ని పక్కకు దోసి కల్వకుంట్ల సార్ రాజ్యాంగం తీసుకొద్దామని ఆలోచించేటోళ్ళు కాదు సారు తేడా మర్చినట్టున్నారు గా తేడా తెలవక గా ముచ్చట ఉన్నారు అంటే ఇక అని చెప్తే ఇక అది మనదే అయిపోయింది కాబట్టి ఇక మేము ఏం చేసినా షెల్లుద్ది అనే ముచ్చట్లు చెప్తున్నారు అరే ఎగ్గి చెప్పేటోళ్ళకైనా సరే జరంత ఇసువంతైన జ్ఞానం ఉండాలి కదా ఒక్కొక్కరు నాలుక గోస్తా అమ్మో నేనంటనే ఏంది నాలుగు గోసంత నాకేడు ఉంది రేవంత్ రెడ్డి సార్ చెప్తాడు ఇట్లాంటివి మాట్లాడితే నాలుకలు గోస్తా అని ఆర్ఎస్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఎవరు మన రేవంత్ రెడ్డి సారు వీళ్ళంతా చెప్తారు ఏమనుకుంటారు క్షమాపణ చెప్పకపోతే మర్యాద ఉండదు నాలుకలు తగ్గొస్తాను ఒక్కొక్కలే అంటారు మీరు ఎంత తగ్గొస్తారు ఇక చూడండి నేనేం చెప్తాడు గాడ్సే వారసులు బీజేపీ నేతలు రిజర్వేషన్ల సంఖ్య పెరగాలన్నా అసమానతలు తొలగిపోవాలన్నా దేశానికి కొత్త రాజ్యాంగం కావాలి అమ్మో 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 ఇక ఆవే గట్టున మేస్తుందంటే దూడలు పోయి చేను మొత్తం మేస్తున్నాయబ్బా వీళ్ళకు రాజ్యాంగం అంటే ఏంది అసలు ఆ రాజ్యాంగంలో ఉన్న ఏంది బట్ నె ఎట్లా మళ్ళీ కొంచెం నేర్పించండి అయ్యా ఎట్లాంటి నేర చరిత్ర ఉన్నా కోట్ల డబ్బులు ఉంటే చాలు సీట్లు ఇచ్చేసి స్థానాలు కల్పిస్తామంటే ఈ మాటలు గిట్ల రాకపోతే ఇంకెట్లొస్తాయి చెప్పండి అమ్మో 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 ఇప్పటికే గాయం చేసిన తప్పుకు కొడుకుతో తీసుకెళ్ళి పూలమాలలు వేస్తుంటే ఆ నిప్పుల కుంపట్లోకి ఇంకొంచెం నెత్తుతండ్రు వీళ్ళు సారు ఏమనుకుంటారు మన రాజ్యాంగం ఎన్ని దేశాలకు సంబంధించిన వాళ్ళ రాజ్యాంగాలు తయారు చేసుకోవడానికి ఆదర్శమో తెలుసా అసలు రాజ్యాంగం విలువ తెలుసా మీకు ఏ ఇవన్నీ కాదులే కానీ నాకు ఒక చిన్న డౌట్ అబ్బా ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరినీ నిలబెట్టి ఒకసారి జరగన మన ఒకసారి భారతదేశం నా మాతృభూమి ఇవి చెప్పి అలా ఇవి వచ్చింటాయా వీళ్ళకి అంటే గవి వస్తే ఖచ్చితంగా రాజ్యాంగం విలువ తెలుస్తుంది గవి వచ్చా రాదా అన్నది ఒక్కటే నా డౌటు రాజ్యాంగాన్ని మార్చడం ఏంద్రయ్యో ఇప్పటికే సోషల్ మీడియాలో జనాలు ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు దళిత సంఘాలు ఇంతమంది తిడుతుంటే నేషనల్ మీడియాలో కూడా గిదేవి గోసరా స్వామి అంటే మళ్ళీ రాజ్యాంగం మార్చాలంటారు రాజ్యాంగాన్ని మార్చరు సారు ఏదైనా కాలానుగుణంగా అయితే దాంట్లో చిన్న చిన్న సవరణలు చేసుకోవాలి కానీ గంత సృష్టికర్తలు ఎంత కష్టపడి రాసిన గ రాజ్యాంగాన్ని అసలు గ రాజ్యాంగం విలువేందని వదిలేసి దాన్ని మార్చాలని ఇంకా మాట్లాడుతూ సారు ఓ కడియం శ్రీహరి సారు ఏమైనా మంత్రి పదవులు లేకపోతే ఇంకేమైనా పెద్ద పదవులు ఆశిస్తున్నవా ఏంది ఓ సుమన్ సార్ కూడా క్రాంతి కిరణ్ సారట బా కేసీఆర్ ప్రతిపాదనలో తప్పేంటా అంతేలే ఏమంటారు గుడ్డి పిల్లికి లోకమంతా మంచిగా ఒకలాగే కనబడుతుంది పచ్చ కావెరలు ఉన్నాయి మీకు కేసీఆర్ అనే కావెరలు ఉన్నట్టున్నాయి అందుకే చుట్టూ కేసీఆర్లు తప్పింకెవరు కనబడట్లేదు కదా తప్పింది అని ప్రశ్నిస్తేవేను సరదా నువ్వు ఇలా ప్రెస్ మీట్లలో ఆడేడో తెలంగాణ రాష్ట్ర సమితి భవన్లో కూర్చొని కాదు జనాల మధ్యలోకి వచ్చి అడుగు అరే భాయ్ రాజ్యాంగాన్ని మార్చాలంటున్నాం సవరణలు కాదు ఏ మొత్తానికి తీసేసి ఇక మన ముఖ్యమంత్రి సార్ కొత్త రాజ్యాంగం గురించి ఆలోచన చేస్తారు గాయన మాత్రమే చక్కగా చేయగలుగుతాడు ఇంకొకల వల్ల కాదు అని చెప్పి జనాల్లోకి వచ్చి మాట్లాడండి తెలుస్తుంది ఎట్లుంటుందో మాజీ డిప్యూటీ సీఎం కడియం బా కేసీఆర్ ప్రతిపాదనపై చర్చ జరగాల వద్దు సారు సిగ్గు పోయే మాటలన్నీ గీడే కనబడుతున్నాయి ఏం అదొక ప్రతిపాదన సారు రాజ్యాంగాన్ని మొత్తం మార్చేసి కొత్త రాజ్యాంగం రాయాలనేది కదొక ప్రతిపాదన అసలు రాజ్యాంగం రాయడానికి ఎన్ని రోజులు పట్టిందో తెలిసా సారు మళ్ళీ ఇప్పుడున్న దాని ప్రకారం రాజ్యాంగం రాయాలంటే ఏమేం కావాలో తెలిసా సారు అసలు రాజ్యాంగం రాసే చోట ఉండాల్సిన అర్హతలు ఏందో తెలుసా సారు ఏం చర్చ జరగాలి సారు ఏం చర్చ చేయాలనుకుంటున్నావు ఫామ్ హౌస్లో కూర్చొని పీకే సార్తో గిన వ్యక్తిని చూసినావా పది రోజుల్లో రిపోర్ట్ కావాలి ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యేను మార్చాలి లేకపోతే ఏ నియోజకవర్గంలో ఎలాంటి తాయిలాలు ఇవ్వాలి ఇలాంటిది అనుకున్నావా రాజ్యాంగం అంటే చర్చ జరపనికి సారు వామ్మో 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 ఏమో అనుకున్నా ఆడ వరి వేస్తే అనగానే ఉరి పెట్టుకోమని సార్ అనగానే ఉరితాలు తీసుకుపోయి ఆ గప్పుడు ఏదో దాని గురించి మాట్లాడగానే ఇక రాష్ట్రాన్ని కొత్త దేశంగా చేయాలి పాకిస్తాన్ అయ్యాలి చైనా బాగుంది ఏదేదో ముచ్చడు చెప్పిండ్రు ఇప్పుడు గాయన రాజ్యాంగం గురించి మాట్లాడగానే గిట్లయితే ఏంది సారు మా భవిష్యత్తు ఆయన తా అంటే మీరు తందనా అంటారు ఓయమ్మో మోదీ అధ్యక్ష పాలన కావాలనా లేదా ఎమ్మెల్యేలు బాల్కాసుమను క్రాంతి ఓహో ఇదబ్బా మొత్తానికి రాజ్యాంగానికి సంబంధించి మన కల్వకుంట్ల కుటుంబంతో పాటు టీఆర్ఎస్ నాయకులు రచ్చ రచ్చ కానీ వీళ్లకు ఏమి చేసినా కూడా ఈ విలువలు తెలవదబ్బా మొన్నెవరు జస్టిస్ రమణ సార్ అనుకుంటా ఎటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఎలాంటి ఉన్నా వాళ్ళను రాజకీయాలకు అనర్హులని చేయాలి అని చెప్పిండ్రు ఇలాంటి నిజంగా రాజ్యాంగంలో సవరణ లేదైనా చేయాల్సి వస్తే గిలాంటి కొన్ని తీసుకురావాలబ్బా మినిమం నాలెడ్జ్ ఒక ఉద్యోగానికి క్వాలిఫికేషన్ ఎట్లా పెడతారో మినిమం నాలెడ్జ్ ప్రజలకు సేవ చేసే తత్వం ఎటువంటి నేర చరిత్ర లేకపోవడం కొంతైనా ఇంగిత జ్ఞానం ఉన్నవాళ్ళు మాత్రమే రాజకీయాల్లోకి రావాలని అదొక్క చిన్న సవరణ అనేది చేస్తే రాజ్యాంగాన్ని ఇంత అభాసపాల్ చేసే నాయకుల్ని మనం చూడాల్సిన అవసరం రాదనుకుంటా కాబట్టి గలాంటి సవరణలు అయితే చేయాల ఏందో ఒక చెప్రాసి పని కావాలన్నా గవర్నమెంట్ ఉద్యోగంలో టెన్త్ పాస్ అవ్వాలి దాంట్లో మళ్ళీ మార్కులు హయ్యెస్ట్ ఉండాలా ఎటువంటి నేర ఉండకూడదు పోలీసుల ఎంక్వైరీ జరగాల పక్కింటి వాళ్ళని తెలుసుకోవాలా నువ్వు ఆ టెస్టులు రాయాలా గిన్నె ఉన్న చెప్రాసి పనికి కూడా కానీ ఏందో ఒక ఎమ్మెల్యే పదవికి ఇవేం లేవబ్బా అఫిడవిట్లు ఎన్నైనా పెట్టొచ్చు తప్పుడు మాటలు చెప్పొచ్చు తప్పుడు వాగ్దానాలు చేయొచ్చు అందరి కాడికి కోరికలు చెప్పొచ్చు అవసరమైనప్పుడు లంచాలు తీసుకోవచ్చు ఎదురింటి అమ్మాయిని కోరుకోవచ్చు పక్కింటి ముసలమ్మతో ఉండొచ్చు ఆరేళ్ల పాప కనబడితే మానవంగం చేయొచ్చు అబ్బా ఏందో నాకు అర్థం కావట్లే అంటే నిజంగా కూడా ఆలోచిస్తే ఒక అంటే వాళ్ళని నేను తక్కువ చేసి మాట్లాడుతున్నాను మళ్ళా నన్ను తప్పు అనుకోకండి చెప్తాను వాళ్ళు చప్రాసి పని చేయడానికి వాళ్ళు పడేంత కష్టము వాళ్ళకున్నంత నాలెడ్జ్ కూడా ఈరోజు రాజకీయ నాయకులకు లేదేమో అని మంది దీని గురించి కూడా సోషల్ మీడియాలో చర్చ చేస్తారు మరి ఇలాంటిది తీసుకొస్తే నిజంగా విద్యావంతులు నిజంగా దేశం మీద రాజ్యాంగం మీద చట్టం మీద న్యాయం మీద ఏవైతే తెలిసి పరిజ్ఞానం ఉన్నవాళ్ళు వాటిని గౌరవించే వాళ్ళు కదా అసెంబ్లీలో అడుగు పెడితే భవిష్యత్తులన్నీ మారిపోతాయేమో కదా గలాంటి చిన్న సవరణ ఏదైనా చేయండి సారు ఈ తలనొప్పులు పొద్దున్న లేస్తే వీళ్ళ మాటలు చదవలేక చచ్చిపోతున్నాం జనాలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కానీ ఈ మాటలు వాళ్ళు మాట్లాడే మాటలకు కౌంటర్ క్వశ్చన్ వేయకుండా దాన్ని యాజటీజ్గా రాసే పేపర్లు మా పానం మీదకి తీసుకొస్తున్నాయి రేపు గిదే చూసి ఇంట్లో పోరగాళ్ళు ప్రతిదీ అసలు రాజ్యాంగం అంటేనే చాలా గొప్పది నానా దాని ప్రకారమే మనం నడుచుకోవాలి దాంట్లో చట్టాలు ఉంటాయి దానిలో మన కోసం పరిరక్షణ ఉంటాయని చెప్తే ఊకో అమ్మ గా కేసీఆర్ సార్ కదా ఒక మళ్ళా రాజ్యాంగం అన్నాడు గా రాజ్యాంగం గురించి మా క్లాసులు చెప్తున్నావు అని ఎవరైనా అంటే పరిస్థితి ఏంది అసలు ఏందో వద్దులేబ్బా ఇంతకంటే రాజ్యాంగం గురించి ఎక్కువ మాట్లాడుకోవడం కూడా నాకే పాపం అనిపిస్తుంది ఇక చూద్దాం ఫీల్డ్లోకి పీకే అండ్ టీం ఏమో ఏం బీకుతాడో తెలవదు కానీ ఈ పీకేసార్ పేరు మాత్రం మాస్ తినబడుతుంది అబ్బా తెలంగాణలా అన్ని నియోజకవర్గాలలో సర్వే మరో పది రోజుల్లో కేసీఆర్కి రిపోర్ట్ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో గుబులు టీఆర్ఎస్ బలం బలహీనతలేంటి కేసీఆర్ పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారు ఎమ్మెల్యేలు స్థానికంగానే ఉంటున్నారా వారిపై ఏమైనా వ్యతిరేకత ఉందా మరో పది రోజుల్లో సీఎం కేసీఆర్కు సమగ్ర నిర్వేదిక అందనుంది దీని ప్రకారమే వచ్చే ఎన్నికల్లో టికెట్లు కేటాయించబడుతుందని తెలుస్తోంది ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మార్గదర్శకత్వంలోని బృందాలు తెలంగాణలోని పల్లెబాట పట్టాయి వారెవ్వా ఏ రోజైనా సమస్యల కోసం ఒక బృందాన్ని పెట్టి గిట్ల పల్లెబాటలు పట్టించినవా అయ్యయ్యో పదవుల కోసం మాత్రం ఎంత దిగజారిపోతాన్రో కారు జోరును బేజారును తెలుసుకుంటున్నాయి జోరేడు ఉంది మొత్తం బేజారులే పంచర్ అయిపోయినాయి అని ముచ్చినట్లు చెప్పుకుంటారు సమగ్ర నివేదికను గులాబీ బాస్కి మరో పది రోజుల్లో అందించేందుకు సిద్ధమవుతున్నాయి దీంతో సిట్టింగు ఎమ్మెల్యేల్లో గుబులు మొదలైంది తమకు టికెట్ వస్తుందో రాదో అనే బెంగపట్టుకుంది ఆ అద్దె మాట విషయం సారు తానా అనగానే వీళ్ళు తందానా ఎందుకంటారంటే ఇక పది రోజుల్లో పీకేసారు టీము ఊరూరు నియోజకవర్గం తిరిగి ఈ ఎమ్మెల్యే పర్లేదబ్బా జర బాగానే ఉన్నాడు ఏ ఇడో పనికి వాళ్ళ ఎమ్మెల్యే స్థానికంగా ఉండనే ఉండడు ఏం కేసీఆర్ మళ్ళా గి సీట్ ఇస్తావా ఏంది అగో గిట్ల కేసీఆర్ సార్కి చెప్తారేమో అనే భయంతో ఇక కేసీఆర్ సార్ ఏం చెప్తే ఇగో రాజ్యాంగం రాయడానికి కేసీఆర్ సార్ అర్హుడన్నామనుకో పీకేసార్ చెప్పని ఇంకెవరు చెప్పని అబా భలే మాట్లాడిండు ఇగో ఈడు ఉండాల్సిందే అని నన్ను ఉంచుతాడని పాపం గట్ల ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడతాను అసలు గిదంతా ఎందుకు అంటే సౌత గది కూడా చూడండి సాక్షి అన్న రాసి దీనికి సంబంధించి పార్టీ అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించాలని టీఆర్ఎస్ అధినేత యోచన ఆరు నెలల ముందుగానే అభ్యర్థులను ముందుగా ప్రకటిస్తే వారిపై వచ్చే వ్యతిరేకతను సరిదిద్దే ఛాన్స్ ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నారు అదే సమయంలో టికెట్ ఆశించి భంగపడిన వారు వేసే అడుగులకు అనుగుణంగా ప్రతి వ్యూహం ఖరారు చేసుకునేందుకు కావలసిన సమయం ఉంటుందనేది అధినేత ఆలోచన అని చెబుతున్నారు ఎన్నికల వ్యూహానికి పదును పెడుతున్నారు సీఎం కేసీఆర్ ముప్పై వరకు నియోజకవర్గాల్లో కొత్తవారు లేదా యువతకు ఛాన్స్ పార్టీ జిల్లా అధ్యక్షులకు సమన్వయం సంస్థాగత శిక్షణ బాధ్యతలు జాతీయ రాజకీయాలు సైతం లక్ష్యంగా సీఎం కేసీఆర్ కార్యాచరణ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన టీఆర్ఎస్ అధినేత రాష్ట్ర అవతరణ తర్వాత తెలంగాణ సాధించిన విజయాలను జాతీయ స్థాయిలో ప్రచారం చేసేందుకు సోషల్ మీడియాతో పాటు వివిధ వేడుకలు సదస్సులను ఉపయోగించుకోనున్నారు అన్నో ఏమన్నో బాష్ జాతీయ స్థాయిలో విజయాలా ఏం విజయాలు సాధించిన కల్వకుంట్ల కుటుంబానికి పదవులు దక్కించటవా లేకపోతే రైతులను గోసబెట్టిన ఆఫీసర్లను తీసుకుపోయి ఎమ్మెల్సీలను చేయడమా గిరిగా వ్యవహరించి అసలు ఈయనకి ఏం సేవాభావం ఉందని సేవాభావంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలంటే గట్ల కాదు గట్ల కాదని చెప్పి ఎమ్మెల్సీ ఇప్పించడమా ఏం దన్ను ఈయన చేసిన అభివృద్ధికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాలా వరేసుకోవద్దని రైతులు చెప్పాలా మరి గా నీళ్లు దేనికో అర్థం కాదు గా ప్రాజెక్టుల పేరుతో పేదోళ్లను నడి రోడ్డు మీదకి తీసుకురావాలా ఇప్పటికీ పదిహేను రోజుల్లో ఇంకొక పదిహేను రోజుల్లో మీరు బ్యాంకులకు చెందించాల్సిన రుణమాఫీ చెల్లించకపోతే మొత్తం జప్తు చేస్తామని చెప్పిందట రైతులు గోస పెట్టి గొల్లు గొల్లు అంటారు గదాన్ని పక్కన పడేసి రాజ్యాంగం గురించి మాట్లాడటం గిదేనా ప్రచారం చేసుకోవడానికి ఏముందన్నో సోషల్ మీడియాలో ఒకసారి సోషల్ మీడియా చూస్తే కేసీఆర్ సార్ ప్రెస్ మీట్కి సంబంధించి మాత్రం వల్లే ప్రచారం జరుగుతుంది తెలుసా ఇక టీఎంసీ ఆఫ్ ఎంఐఎం తరహాలో ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణకు ఉన్న అవకాశాలను కూడా పరిశీలిస్తున్నారు మొత్తానికి రాష్ట్రంలో పెట్టేదే లేదు ఎలక్షన్లు ముందస్తుగా వచ్చేదే లేదు అని పై మాటలు చెప్తున్నా గంభీరంగా త్వరలో ఎన్నికల్లోకి వెళ్ళబోతున్నారు అని చెప్పడానికి సారు టీము కంపల్సరీ పీకే వచ్చిందంటే బరాబర్ అవుతుంది నాకు కరెక్ట్ నివేదిక ఇస్తాడని నమ్మి పాపం గ్రామ గ్రామాల్లోకి పంపించి లిస్టు తయారు చేస్తాడట ఎవడైనా ఎదురు తిరిగిండనుకో ఈ ఆరు నెలల్లో ముహూర్తం వాడికి బిడ్డడికి అన్ని తెలివితేటలు వేసుకొని మరి ప్రతి నియోజకవర్గానికి సంబంధించి డబ్బులు కూడా మంచిగా సమకూర్చుకోవాలి కదా ఎంతెంత ఇవ్వాలి ఏమేమి ఇవ్వాలి ఏం చేయాలనేది మస్తు తల మునకలు చేస్తాండట ఇక చూడాలి ముప్పై మంది ఎమ్మెల్యేల పని స్వాహా కొత్త వాళ్ళకి ఛాన్స్ అంటే ముప్పై మంది ఎమ్మెల్యేలు తెలంగాణలో ఈసారి సీటు ఆశించ అవసరం లేదు వాళ్ళ పని గోవింద గోవింద స్వామి క్రూపున్నా ఇంకో పీకే సార్ ఏం చెప్తే గదే ఫైనల్ ఇక పీకే ఏం చెప్తే నేను అదే ఇంటా ఇగో నువ్వు కొంచెం గీ రైతుల గోళ ఒకటి బాగా ఎక్కువ ఉంది గీ నిరుద్యోగుల గోళ మళ్ళీ ఎక్కువైపోయింది ఇంకా గీ బడ్జెట్ గురించి నువ్వు ఏమైనా మాట్లాడలేదనుకో ఎక్కువైపోయింది దీన్ని కొంచెం డైవర్ట్ చేయాలంటే ఏదో చిన్నది రాజ్యాంగం గురించి మాట్లాడని చెప్పుంటాడు పాపం గిన్న దాని ఊబిలో మొత్తానికే పడిపోయిండు దాన్ని ఎట్టో డైవర్ట్ చేయాలని చూసిండు పాపం చిన్నజీఆర్ స్వామి గారు ఆశ్రమం గురించి తీసుకొచ్చిండు ఇంకొకటి ఇంకొకటి ఇవన్నీ తీసుకొచ్చి అసలు మై హోంలో ఆ కలెక్టర్ కూతురికి అదే అప్పుడు ఎన్నికల రిటర్నింగ్ ఆయన కూతురికి అసలు అన్ని ఖర్చు పెట్టి ఎందుకు పెళ్లి చేసిండ్రు ఏం కథ జరిగింది ఏది ఇవన్నిటిని పక్కకు దోసేసి కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఎన్ని కోట్ల ఏమంటారు అవినీతి జరిగింది గిటా అన్నింటిని దోషేసి మళ్ళీ కొత్త బొమ్మను గీయించేసిండు సార్ ఏదేమైనా సరే తెలంగాణలో రానున్న ఎన్నికలకు సార్ ఆధ్వర్యంలో కేసీఆర్ సార్ పరుగులు పెడతాండబ్బా గదైతే సాక్షన్న చాలా క్లియర్గా రాసిండు ఇక ఇంకో విషయానికి పోదాం గిదేది ఇప్పుడే చూసినబ్బా ఇలా పట్టుక రానట్టున్నారు ఆదాబ అన్న పేపర్ని మా వాళ్ళు కూడా యాద మార్చినట్టున్నారు ఆదాబన్న పేపర్ వేయడం ఆదాబ అన్న పేపర్లో రాసిండే దీనికి సంబంధించి నేను ఈ పేపర్లో చదువుతా కాకపోతే మీరు పేపర్ చూడండి ఎందుకంటే మై హోమ్ దాని గురించే కాబట్టే నేను ఆదాబన్న పేపర్ చదువుతా అని చెప్పిన దానికి సంబంధించి మై హోమ్ వాళ్ళు ఏం చేసిండ్రు ఏం కథ నడిచింది అనేది చాలా క్లియర్గా రాసిండు ఆయన మెగా మాయా ఈ దోపిడికి మార్గం వేసింది ఎవరు ప్రశ్నిస్తున్న మేధావి వర్గం కాళేశ్వరం కాదని కంటకేశ్వరం ప్రజల రక్తం తాగుతున్న మెగా జలగా ఇది చాలా దురదృష్టకరం ఆర్ఎస్ ప్రవీణ్ కాళేశ్వరం అవినీతి సొమ్మే ఓటర్లకు పంచుతున్నారు సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకనూరు మురళి ఈ మురళి సార్ తెలుసు కదా ఇప్పుడు మన తెలంగాణలో కూడా గవర్నమెంట్ స్కూళ్ళ పరిస్థితి ఏంది అవి ఎట్లున్నాయి ఏం కథ నడుస్తుంది నిజంగా కూడా వీళ్ళు ఆంగ్ల విద్యా విధానం కొన్ని వేల కోట్లు మళ్ళీ మూడు వేల ఏడు వేల ఐదు వందల కోట్లు ఏమో చెప్పింది కథ ఆ కథలన్నీ తర్వాత కానీ అసలు ఎట్లున్నాయి ఏంది గీన వెళ్ళిన తర్వాతే గవర్నమెంట్ స్కూళ్ళలో నాలుగు వేలకు పైగా శిథిలావస్థకు వచ్చినట్టు కనీస అవసరాలు లేవు అనేది ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంది ఇక మనకు తెలుసు కదా అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా అమ్మఒడి పథకానికి సంబంధించి గవర్నమెంట్ స్కూళ్ళకు సంబంధించి గీ ఆకునూరు సారే అక్కడ కూడా సర్వే చేసింది ఇక్కడ కేసీఆర్ సార్ పాపం గీన ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టు మా మాట్లాడేసరికి గిన్నె శాన చిత్రహింస గవి భరించలేకే దానికి రాజీనామా చేసి గిట్లా స్వచ్ఛందంగా చేస్తున్నాడని అయితే నేను మా సార్లు చెప్తుంటే కొన్ని కొన్ని వాళ్ళ ద్వారా పెద్దోళ్ళు ఉంటారు కదా వాళ్ళ ద్వారా అయితే ఇన్న అప్పుల తెలంగాణ మార్చిన ఘనత కేసీఆర్దే కాంగ్రెస్ స్పోర్ట్స్ పర్సన్ స్పోక్స్ పర్సన్ రవలి రాష్ట్రం అంతటా ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్న మెగా దోపిడీ ఎవరి బాగు కోసం ఎవరి స్వార్థం కోసం ఎవరి ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రాంత కాంట్రాక్టర్లను పక్కన పెట్టి ఆంధ్ర ప్రాంత త కాంట్రాక్టర్లు అందలానికి ఎక్కిస్తారు అవును సారు నిజంగా తెలంగాణ తెచ్చుకుందే ఆంధ్రోళ్ళందరినీ ఎలగొట్టాలా మన అన్నీ మనం చేసుకోవాలని కదా గవర్నమెంట్ ప్రాజెక్టులనే నువ్వు నమ్మి తెలంగాణ వాళ్ళకి ఇవ్వకున్నప్పుడు మరి తెలంగాణ అభివృద్ధి కోసం నువ్వు చేసింది ఏంది సారు ఆంధ్రోళ్ళకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే తెలంగాణలో కాంట్రాక్ట్ చేసేటోళ్ళు లేరా ఆ డౌటు నువ్వు అప్పుడు అదే కదా చెప్పింది అరే ఉద్యోగాలన్నీ ఆంధ్రలో చేస్తారు గిడ పెద్ద అంతా ఆంధ్రలోదే ఉంది తెలంగాణ వస్తే మంచిగుంటుందని మరి ఆంధ్ర వాళ్ళనే తీసుకొచ్చి ఇక్కడ పెద్ద పెద్ద ప్రాజెక్టులు వాళ్ళకి ఇవ్వడం వెనక కారణం ఏంది అంటే తెలంగాణలో కాంట్రాక్టర్లు చేసేటోళ్ళు లేరనా లేకపోతే వీళ్ళతో అయితే ఇలాంటి లాలూచులన్నీ బేరాలన్నీ కుదరవనా ఇంకో నేను కాదు ఆర్ఎస్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అన్నాడు మన ప్రాంత కాంట్రాక్టర్లు అయితే తమ ఆటలు సాగవనుకున్నారా ఒక చెప్పినా నేను అదే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు కోట్ల రూపాయల అవినీతి కమిషన్ల రూపంలో అధినాయకుల జోబుల్లోకి చేరుతున్నా ఎవ్వరూ నోరు మెదపడం లేదు ఎవరికి అందాల్సిన వాటాలు వారికి అందడం వల్లనే ఈ దుర్బర పరిస్థితి దాపరించిందనేది మేధావులు వాపోతున్నారు రాష్ట్ర అవినీతిని పక్కనబెట్టి రాష్ట్ర అభివృద్ధిని పక్కనబెట్టి రాష్ట్ర అవినీతిని సంపద మీద దృష్టి సారిస్తున్న నాయకులు ఊచాలు వెనక్కి నెడితే తప్ప తెలంగాణకు ఈ దుస్థితి నుంచి తప్పుకొనే మార్గం దొరకదని హెచ్చరిస్తున్నారు ఇది మొత్తం దేని గురించో మీకు తెలుసు కదా ఈ మధ్య మెగా మాయ జరిగింది ఒకటి మెగా మాయకు సంబంధించి కథ అనమాట అసలు ఇప్పుడు కొన్ని విషయాలకు సంబంధించి మెగా వాళ్ళకు సంబంధించి ఎవరైతే వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళ ద్వారా కొత్త కంపెనీలు పెట్టిస్తున్నట్టు వాటి ద్వారా లోన్లు తీస్తున్నట్టు ఇలా మెగా కంపెనీకి సంబంధించి మాత్రం చాలా అవినీతి కుంభకోణాలు ఉన్నాయి ఒక్క విషయంలో కూడా ఎక్కడో కేంద్రం ఏదో చేయలేదు అని గొంతుదించుకొని రాజ్యాంగంలో తప్పులున్నాయని మాట్లాడే ముఖ్యమంత్రి సారు ముఖ్యమంత్రి సారు తనయుడు టీఆర్ఎస్ పార్టీ అధినాయకులు మెగా విషయంలో ఎందుకు స్పందించడం లేదు అసలు మెగా విషయంలో అవినీతి జరిగిందా లేదా అనేది ఎంక్వైరీ చేస్తామనేది ఎందుకు చెప్పట్లేదు రజత్ కుమార్ సార్ కూతురి పెళ్లికి అన్ని లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం మెగాకి ఎందుకు వచ్చిందనే దాని మీద వీళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు అంటే కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు అనేక ప్రాజెక్టులకు సంబంధించి కొన్ని వేల కోట్ల కుంభకోణం జరిగింది ఈ వేల కుంభ కోట్ల కుంభకోణం అనేది ఒక మంత్రి దగ్గర పూర్తి వివరాలు ఉన్నాయి కానీ ఆ మంత్రి ఆ విషయాన్ని బయట పెట్టడం లేదు ఈ విషయాలన్నింటిని కూడా కప్పిపుచ్చి ఉంచేందుకే పొద్దున లేస్తే ఈ అవినీతి కుంభకోణాలు బయటికి రాకుండా ఉండేందుకే అటు ప్రతిపక్షాల మీద విరుచుకుపడుతున్నారు ఇటు ఎమ్మెల్యేల నుంచి తండ్రి కొడుకులతో సహా ప్రెస్ మీట్లో రెండున్నర గంటల పాటు ప్రతి విషయాన్ని విశ్లేషించి మాట్లాడిన ముఖ్యమంత్రి గారికి మెఘాలో జరిగిన ఈ అవినీతి గురించి లేకపోతే మెగా సంస్థకు సంబంధించి వార్తాపత్రికల్లో సోషల్ మీడియాలో మీడియా ఛానల్స్లో కూడా కథనాలు చాలా వచ్చాయి ఎందుకు రజత్ కుమార్ కూతురు పెళ్లికి అన్ని డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చింది అసలు మెగా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఉంది మెగా బినామీ కంపెనీలుగా వ్యవహరిస్తున్నది ఎవరు ఆ కంపెనీలకు సంబంధించిన రిసిప్ట్లకు సంబంధించి ఎంక్వైరీ ఎందుకు చేయట్లేదు రజత్ కుమార్ సైతం ఎన్ని అభియోగాలు వస్తున్నా నోరు ఎందుకు మెదపట్లేదు ఇవన్నీ ఒక ప్రశ్న అయితే రెండున్నర గంటల పాటు ఏకదాటిగా మాట్లాడిన ముఖ్యమంత్రికి దేశంలో ఉన్న అన్నిటి మీద చింత దేశంలో ఉన్న అన్నిటి మీద బాగోగులు కోరుకున్న ఆయనకు ఎందుకు ఈ మెగా విషయంలో మాత్రం స్పందించలేకపోయారు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు అనేది మాత్రం ఇక్కడ పెద్ద ప్రశ్నార్థకంగా ఉంది దాని గురించి మాత్రం ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు మెగాలో జరిగిన కుంభకోణంలో టీఆర్ఎస్ పెద్ద పెద్ద నాయకులకు వాటాలు ఉన్నాయి అందుకే ఇటు రజత్ కుమార్ కానీ అటు నాయకులు కానీ ఈ కేసు ఎంక్వైరీకి సంబంధించి కానీ ఒక్కరు కూడా మెరపడం లేదు ఇదే కాదు ఎవరైతే టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఉందో టాలీవుడ్ డ్రగ్స్ కేసుకి సంబంధించిన నివేదికను కూడా ఈడీ సిబి వాళ్ళకి ఇవ్వడానికి ఎందుకు నిరాకరిస్తుండ్రు అంటూ రేవంత్ సార్ వేసిన దానికి సంబంధించి కూడా హైకోర్టు అయితే గట్టిగానే అడిగింది అంటే ఒక పక్క నుంచి డ్రగ్స్ విషయంలో ఇంకో పక్క నుంచి అవినీతి విషయంలో మరో పక్క నుంచి భూ కబ్జాల విషయంలో ఈ మూడిట్లో టీఆర్ఎస్ నాయకుల పాత్ర చాలా ప్రముఖంగా ఉంది వాటిని కప్పిపుచ్చుకునేందుకే కొత్త రాజ్యాంగాలు కొత్త దీక్షలు సెంట్రల్లో పరుగులు అంటూ ముఖ్యమంత్రి సారు కళ్ళు మూసుకున్న పిల్లిలాగా పరిగెడుతున్నారు అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి సార్ మస్తు మాట్లాడుతున్నారు ఇక అప్ రియాలిటీ వార్తాపత్రికల్లోని ముచ్చట్లు ఇక గింతకు మించి పెద్ద ముచ్చట్లు అయితే ఏం లేవు మళ్ళీ రేపు కూడా మస్తు ముచ్చట్లను పట్టుకొని వస్తాం మరి ఈ ముచ్చట్లను స్పాన్సర్ చేస్తున్న వారు ఎస్జీ కన్సల్టెన్సీ నీట్లో రా సీట్ రాకపోయినా ఎంబీబీఎస్ చేయాలనుకునే పోరగాలు గివీలను సంప్రదిస్తే ఫిలిపిన్స్లో ఎంబీబీఎస్ చేపిస్తారు కో స్పాన్సర్ బై గురు వాయిర్ కేర్ మోకాలు కీళ్ళు వెన్నుపూసలు మెడనరాలకు సంబంధించి శస్త్రచికిత్స అవసరం లేకుండా ఆయుర్వేదంలో సరికొత్త వైద్య విధానం కావాలంటే గివీలను సంప్రదించండి ఇలాంటికైతే వెళ్ళొస్తా శనార్థి